రాజశేఖర్ రెడ్డి గారి భార్య అన్న ఇంగితం లేదు ఇష్టం వచ్చినట్లు ఆమెతో కూడా వ్యవహరించలేదా పోలీసులు ఆమెను అంత దగ్గరగా నిలబడి ఆమెను చుట్టూత బారికేడ్ చేసినట్టు ఆమెను అంత ఎన్సర్కిల్ చేసి ఆమె చేతులు పట్టుకోవడము ఆమె బిదిలించుకోవడానికి ట్రై చేయడము ఆమె తొక్కడము ఆమె బూట్కాలతో ఆమెను తొక్కడము ఆమె రిఫ్లెక్స్ లో ఒక వేట్ వేసిందే అనుకుందాము దాన్ని ఏదో పెద్ద ఇంకా విజయమ్మ గారు ఏదో బాంబులేసినంత లెవెల్లో బిల్డప్ ఇచ్చారే అసలు ఆ ఏటు చూసారా అండి కనీసం ఈగన్నా సస్తదా ఏటుకి సీనియర్ సిటిజన్ ఆమె ఒక చిన్న ఏటు వేసింది దానికి ఇంత పెద్ద బిల్డప్ మళ్ళీ ఇంత బ్లో అప్ చేశారు కదా అసలు హరీష్ రావు ఎట్లా కొట్టాడో ఒక వీడియోలో నేను చూశాను హరీష్ రావు ఇష్టం వచ్చినట్టు కొట్టాడు ఉందా వీడియో మన దగ్గర కేటీఆర్ గారు బూతులు తిట్టాడు పోలీస్ ఆఫీసర్లు అయితేనేమి గవర్నమెంట్ ఆఫీసర్లు అయితేనేమి అవేవి లెక్కలేకి రావా ఈరోజు దుర్మార్గంగా వాళ్ళు బాగా పరిపాలన చేస్తూ ఆడవాళ్ళనని కూడా చూడకుండా ఇంత నీచంగా వ్యవహరిస్తున్నారు అంటే ఈ వీళ్ళని ఏమనాలే వీళ్ళను పాలకులుగా మన నెత్తిన అసలు ఏమనుకోవాలి మన అదృష్టాన్ని మనం ఏమనుకోవాలి ఇదేనా బంగారు తెలంగాణ ఏంటిదమ్మా ఇది వీడియో హరీష్ బిట్టుందా కేటీఆర్ బిట్టుందా సర్చ్ చేసి కేటీఆర్ బూట్లు తిట్టిన వీడియో లేదా ఇది కాదన్నా ఇట్లా అట్లా ఎడపడా కొడుతున్నాడు కదా సో చెత్త ఇలా ఆన్సర్ దట్ లెట్ మీ ఫినిష్ అంతేనే ఇలా ఆన్సర్ యువర్ క్వశ్చన్ కేటీఆర్ బూతులు తిట్టింది హరీష్ రావు కొట్టింది ఇది చూడండి దీన్నేమనాలే అయిపోయిందా ఆ కేటీఆర్ తిట్టింది కూడా అది వీళ్ళేమో ఇష్టమైనట్లు తిట్టచ్చు ఇష్టం వచ్చినట్లు కొట్టచ్చు ఏమి తప్పు లేదు వీళ్ళ మీద పోలీసులు యాక్షన్లు ఉండవు వీళ్ళని రిమాండ్లోకి తీసుకోరు వాళ్ళ మీద కేసులు పెట్టరు వాళ్ళని జైళ్లలో పెట్టరు మమ్మల్ని పెట్టినట్టు వీళ్ళేమో రాజ్యాలు ఏలాలి వీళ్ళేమో డబ్బులు సంపాదించుకోవాలి రాష్ట్రం మాత్రం ఖజానా లూటీ కావాలి ఈరోజు అప్పు లేని వాడు లేడు తెలంగాణలో ప్రతి డిపార్ట్మెంట్ని నాశనం చేసేశారు మరి ఏమనాలి ఇలాంటి పాలకులను మళ్ళీ చెప్తున్నాం ఇక్కడ ఉన్నది రాజశేఖర్ రెడ్డి బిడ్డ రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది కాదు ఇక్కడ ఉన్నది రాజశేఖర్ రెడ్డి బిడ్డ బంతిని ఎంత ఫోర్స్గా మీరు కిందికి కొట్టాలని చూస్తారో అంతకు రెట్టింపు ఫోర్స్తో బంతి పైకి వస్తుంది రాజశేఖర్ రెడ్డి బిడ్డ కూడా అంతే మీరు నన్ను ఎంత తొక్కాలని చూస్తారో అంత రోషంతో అంతకంటే ఎక్కువ రోషంతో రాజశేఖర్ రెడ్డి బిడ్డ తెలంగాణ ప్రజల కోసం నిలబడుతుంది రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన తీసుకొస్తుంది మళ్ళీ చెప్తున్నాం రాజశేఖర్ రెడ్డి గారి భార్యను అవమానించాడు కేసీఆర్ గారు రాజశేఖర్ రెడ్డి బిడ్డను జైల్లో పెట్టాడు కేసీఆర్